ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత దేశ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఐదు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధిస్తే ఆ పార్టీ గ్రాఫ్ అమాంతం పెరుగుతుంది. ఆ ప్రభావం లోక్సభ ఎన్నికలపై చూపిస్తుంది. లోక్సభ ఎన్నికలు మరో నాలుగు నెలల్లో జరగబోతున్న విషయం తెలిసిందే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు కాంగ్రెస్, కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పరిస్థితిని చూస్తే ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పైచేయి సాధిస్తే ఎలా ఉంటుందన్న చర్చ కొంతకాలంగా జరుగుతుంది. పదేళ్ల కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కానీ అది బయటకు రావాలంటే బలమైన ప్రత్యామ్నాయం కావాలి. అది కాంగ్రెస్ పార్టీ రూపంలో ప్రజల ముందుండే అవకాశం ఉంది. దేశంలో దక్షిణాదిన బీజేపీకి ఉనికి లేదు. ఆ పార్టీ దక్షిణాదిలో చేస్తున్న ప్రయోగాలు వికటిస్తున్నాయి. ఇక ఉత్తరాదిలో ముఖ్యంగా హిందీ బెల్ట్ లో 90% పైగా ఫలితాలు సాధించారు. మళ్లీ ఎన్నికలు జరిగితే అంతకంటే తగ్గుతాయి కానీ పెరగవు. ఇప్పుడు ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్ తలపడ్డాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లలో బీజేపీతో తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ అప్రకటిత కూటమితో కాంగ్రెస్ తలపడుతుంది. మెరుగైన ఫలితాలు సాధిస్తే అది బీజేపీ కూటమిపై సాధించిన విజయమే. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఫలితాలు మరింత మెరుగ్గా మారడం ఖాయమన్న వాదన వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధిస్తే దేశవ్యాప్తంగా ఓ వేవ్ వస్తుంది. బీజేపీ గెలిస్తే ఆ పార్టీకి తీరుకుండదు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు దేశ రాజకీయాల్ని మలుపు తిప్పబోతున్నాయని తెలంగాణలో ప్రచారం చేస్తున్న నేతలంతా అంటున్నారు. అది నిజమే కానీ ఎవరి వైపు మలుపు తిరుగుతాయన్నది మాత్రం ఎవరూ చెప్పడం లేదు. ఎందుకంటే అది ఓటర్ల చేతుల్లో ఉంది మరి.